ఎర్రగొండపాలెం మండలంలో ప్రైవేట్ టీచర్లు మరియు లెక్చరర్లు గత 5 నెలల నుండి కరోనా వైరస్ కారణంగా ప్రైవేట్ విద్యా సంస్థల మూతపడటంతో తమ జీవనోపాధి కోల్పోయామని తక్షణమే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరయ్యను తమ సమస్యలపై అర్జీ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ గుమ్మా రాజయ్య మాట్లాడుతూ గత 15-20 సంవత్సరాల నుండి తాము ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నామని అయితే గడిచిన 5 నెలల నుండి కరోనా వైరస్ కారణంగా విద్యా సంస్థల మూతపడటంతో కుటుంబాలు పోషించుకోలేక ఇంటి అద్దెలు కట్టుకోలేక నిత్యావసర వస్తువులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. మాలాగే పనిచేసే అనేక మంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. మరికొందరు దినసరి కూలీలుగా పనిచేసుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ వర్గాల ప్రజలకు అనేక రూపాల్లో ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మాకు కూడా వారిలాగే ఆర్థిక సహాయం అందించి మా కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పిటిఎల్యు నాయకులు జ్యోతి ప్రసాదరావు, నాగేశ్వరరావు, అబ్దుల్ రహమాన్, అబ్దుల్లా, మురళి, సురేష్, గౌస్, అన్సారీ, ఖాసిం అలీ పాల్గొన్నారు. ఈరోజు మా పోరాటానికి ఎర్రగొండపాలెం యూటీఎఫ్ శాఖ అధ్యక్షులు పబ్బిశెట్టి రవి హాజరై సంఘీభావాన్ని తెలియజేశారని తెలియజేశారు. పడి వాళ్ళు వేరే ఫీల్డ్కు వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే మరి కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు పేపర్లో రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మన మినిస్టర్ గారు ఖచ్చితంగా దీని మీద స్పందించి వాళ్లకు తగిన ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఈ మండల శాఖ పక్షాన నేను సవినయంగా ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాను. మనందరికీ తెలుసు, గడిచిన 5 నెలల నుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ మన ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా మూతబడ్డాయి. ఆ మూతబడ్డ కారణంగా ఆ విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఉన్న ప్రైవేట్ లెక్చరర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ కుటుంబాలు పోషించుకోలేక ఇంటికి అద్దెలు కట్టుకోలేక నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక చాలా ఇబ్బందులు పడుతూ కొట్టుమిట్టాడుతున్నారు సార్. దయచేసి మా బాధను ప్రభుత్వం వారు అర్థం చేసుకోవాలి. మేమంతా కూడా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్గా గత 15-20 సంవత్సరాల నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఉన్నాము. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నాము. అయితే గత మార్చి నెల నుంచి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్నటువంటి ఈ తరుణంలో గత మార్చి నుండి ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా మూతబడిపోయాయి. మాకు జీతాలు లేక గత 5 నెలలుగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. కుటుంబాలను పోషించుకోలేక రోడ్డున పడ్డాము. మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వివిధ వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల వారికి ఆర్థిక సహాయము అందించి చేయూతను ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకుంటా ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అర్ధాకలతో అలమటిస్తున్నటువంటి మా యొక్క ప్రైవేట్ టీచర్లను లెక్చరర్లను ఆర్థిక సహాయం చేసి